హాయ్ ఫ్రెండ్స్ శక్తి ఆరాధనకి స్వాగతం నా పేరు సౌజన్య అండి ఈరోజు మీకు గ్రహాలలో బుధగ్రహం యొక్క ప్రాముఖ్యత బుధగ్రహం మనకు అనుకూలించాలంటే చేయవలసిన చిన్న చిన్న పరిహారాలు నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ బుధగ్రహం ధనానికి సంబంధించిన ఒక ముఖ్యమైన గ్రహం వ్యాపారం అభివృద్ధి బాగా జరగాలి అంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళు చాలా సౌమ్యంగా మాట్లాడుతూ కస్టమర్ని కన్వీనియన్స్ చేసే సామర్థ్యత కలిగి ఉండాలి అప్పుడు వాళ్ళ వ్యాపారం బాగా సాగుతుంది అంటే దానికి బుధుడు అనుగ్రహం తప్పనిసరి అవసరం అవసరం ఎందుకంటే బుధుడు వాక్కారకుడు కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ బుధగ్రహం మీదే డిపెండ్ అయి ఉంటాయి అలానే బుధుడు బుద్ధికారకుడు కూడా అంటే డెసిషన్ మేకింగ్ని కంట్రోల్ చేస్తాడు సరి అయిన ఆలోచన అంటే ఒక మంచి నిర్ణయాత్మకమైన ఆలోచన అనేది బుద్ధితో చేయాలి కానీ ఎమోషన్స్తో చేస్తే వచ్చేది కాదు సో బుధుడు ఎంత ముఖ్యమైన గ్రహమో మనకి ఇప్పుడు అర్థమైంది కదా అలానే పిల్లలు చదువులో బాగా రాణించాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలా అయితే తులసి చెట్టుకి నీరు పోసి పూజిస్తామో అలానే ఉత్తరేణి మొక్కని కూడా తెచ్చి చిన్న చిన్న పాట్స్లో వేసి తులసి చెట్లగా అట్లనే మనం ఎట్లా పూజిస్తామో చిన్న చిన్న పాట్లలో వేసి చిన్న పిల్లలతో రోజు నీరు పోస్ పోపి పోయిస్తూ ఉండాలి ఉత్తరేణి చెట్లు బుధుడికి సంబంధించినవి దీంతో పాటు బ్రాహ్మి కూడా ఇది ఇప్పుడు మనకి నర్సరీలో ప్రతి ఒక్క చోట దొరుకుతుందండి దీన్నే సరస్వతి చెట్టు అని కూడా అంటారు మనం సరస్వతి లేహ్యం తినమని ప్రతి ఒక్క ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉంటారు కదా ఆ సరస్వతి బయట కొనుక్కున్న సరస్వతి లేహ్యానికి బదులుగా రోజు లేవగానే మార్నింగ్ బ్రష్ అయిన వెంటనే ఒక్క బ్రాహ్మి ఆకుని తిన్న వాక్చాతుర్యం బాగా కలుగుతుంది చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ ఒక్క ఆకు తినిపి తినడం నేర్పిస్తే చాలు పిల్లలు చదువులో బాగా రాణిస్తారు అలానే బుధుడు మనకి వేటి వేటిలో బాగా రాణిస్తాడో దాన్ని చూద్దాము ఒక వ్యక్తి ఒక రైటర్ కావాలి అన్న సింగర్ కావాలి అన్న స్పీకర్ యాక్టింగ్లో కానీ యాంకర్గా యాంకరింగ్గా కానీ మ్యాథ్స్లో సైన్స్లో మంచి భాషా పరిజ్ఞానంలో బాగా రాణించాలి అంటే వాళ్ళకి తప్పకుండా బుధుడి అనుగ్రహం ఉండాలి సో ఆ బుధుడి అనుగ్రహం ఉండడానికి చాలా తేలిక అయిన రెమెడీస్ ఉన్నాయండి అవేమో చెప్తాను ఇప్పుడు బుధుడికి అధిష్టాన దేవుడు విష్ణుదేవుడు విష్ణు సహస్రనామం ఒక్కటి చదివితే చాలండి బుధదేవుడికి అను గ్రహ అనుగ్రహము మన మీద చాలా ఉంటుంది డైలీ చదవాలి చదవలేని వాళ్ళు వినండి డైలీ విష్ణు సహస్రనామం కంపల్సరీ చదవాలి డైలీ చదవలేని వాళ్ళు కనీసం ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి డైలీ చదవడం కష్టమవుతున్నప్పుడు బుధవారం బుధహోర ఉంటుంది ఆ బుధహోర ఎప్పుడంటే బుధవారం సిక్స్ టు సెవెన్ ఉంటుంది మార్నింగ్ ఆ సిక్స్ టు సెవెన్ టైమింగ్స్లో విష్ణు సహస్రనామం చదవాలి చాలా మంచిగా ఉంటుంది బుధుడికి విష్ణుదేవుడు బాస్ అండి ఇది చదవటం వల్ల బుధ అనుగ్రహం కలిగి మంచి ఫలితాలని ఇస్తాడు విష్ణు సహస్రనామం డైలీ చదవాలి ఒక మంచి దీక్షగా చదవాలి అనుకునే వాళ్ళు ట్వంటీ వన్ డేస్లో ఫార్టీ వన్ టైమ్స్ లేదు అంటే ఫార్టీ వన్ డేస్ డైలీ వన్ టైమ్ ఫార్టీ వన్ టైమ్స్ అంటే వన్ వన్ డే ఒక్కొక్క రోజు ఫార్టీ వన్ డేస్లో ఒక్కొక్క రోజు చదువుతూ రావాలన్నమాట ఇలా ఒక నియమంగా ఒక శ్రద్ధగా చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే అలానే గణపతి దేవుణ్ణి ఇష్టపడి బాగా ఇష్టంగా ఉంటారు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదండీ గణపతి దేవుని పూజించే వాళ్ళు గణపతి అధర్వణ శీర్షం అనేది ఒకటి నేర్చుకోండి అది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అది కూడా మార్నింగ్ ఈవినింగ్ డైలీ చదివినా కూడా చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది సో బుధుడు వాక్కారకుడు కమ్యూనికేషన్ గ్రహం అనుకున్నాం కదండి మనం ఎలా మాట్లాడుతున్నామో ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నామో కఠినంగా మాట్లాడుతున్నాం అనేది ప్రతి ఒక్కరికి వాళ్ళ బుధగ్రహం అనుగ్రహంపై డిపెండ్ అయి ఉంటుంది కొంతమందికి మాటలు సరిగా రావు స్పీకింగ్ స్కిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి అంటే వాళ్ళు కొద్దిగా నతితో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు ఒక మంచి రెమెడీ ఉందండి అదే బిందు మెడిటేషన్ అంటారు అంటే ఒక మంచి ప్రశాంతమైన ప్లేస్లో ఒకే బిందుని కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉండాలి కొంచెం సేపు అయిన తర్వాత మనం కళ్ళు మూసుకొని ఉంటే మన కనుబొమ్మల మధ్య ఆ బిందు ఉన్నట్లు కనపడేంత వరకు చేయాలి అది ఒక ఐదు నిమిషాలు చేయండి తర్వాత పది నిమిషాలు చేయండి డైలీ చే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక హాఫ్ అన్ అవర్ వరకు చేయొచ్చు ఇది వాళ్ళకి చాలా బెస్ట్ రెమెడీ చాలా ఫేవర్ని ఇస్తుంది ఇది చేస్తూనే ఇంకోటి చేయొచ్చు ఒక అద్దం ముందు నించొని ఒక న్యూస్ పేపర్ని కానీ ఒక బుక్ని కానీ పట్టుకొని ఆ అద్దంని చూస్తూ గట్టిగా చదువుతూ ఉండాలి అప్పుడు వాళ్ళల్లో ఉండే నర్వస్నెస్ తక్కువ అవుతూ కమ్యూనికేషన్ స్టైల్ అనేది బాగా మెరుగుపడుతుందండి ఇదండి బుధగ్రహం యొక్క ప్రాముఖ్యత దానివల్ల మనకి బుధుని మంచిగా అనుకూలం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ